ఊసి ప్రక్షాలను ఎవరు అడ్డుకుంటే వారిపైకి బుల్డోజర్ లెక్కిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం హోదాలో రేవంత్ భాష సరిగా లేదన్నారు కిషన్ రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరని అన్నారు బుల్డోజర్లతో తొక్కిస్తానని ఇష్టారాజ్యంగా చేస్తామని చెప్పడానికి ప్రజాస్వామ్యంలో చెల్లదన్నారు మీరందరూ పేర్లు ఇవ్వండి మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా మీరు తారీఖు చెప్పండి మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి మీరు మీ చుట్టాలు మీ అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తన రక్తాన్ని చెమటగా మార్చి కాయకష్టం చేసి కూలీనాలి చేసి ఒక్కొక్క రూపాయి కూడగట్టి కట్టుకున్నటువంటి కూల కొడుతా అంటే ఆ రేవంత్ రెడ్డి వచ్చిను అసలు దున్నపో ఈనిందంటే దూడం కట్టేమన్న ఆ రకంగా ఉంది అసలు ఆలు లేదు చూలు లేదు ఇప్పుడు ఈ రోజు వచ్చాయన నీళ్లు రాకుండా వస్తే నేను బుల్డోజు అడ్డం పెడతా తొక్కిస్తా ఏ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అది తమాషనా ఇది చిన్నపిల్లల ఆటనా ఇది ప్రైవేట్ వ్యవహారమా ఇది ఒక ప్రభుత్వము ఇది ఒక పాలన ప్రజాపాలన ప్రజాస్వామ్యం ఉంది వ్యవస్థలో ఇష్టారాజ్యంగా నువ్వు చేస్తా అంటే ఎవరు ఊరుకోరు ఇక్కడ చిన్నపిల్లలు లేరు నువ్వు ఆడినాటకు తప్పట్లు కొట్టడానికి